టీడీపీ పార్టీపై గురుగా ఉన్న ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రభుత్వానికి ఇరుకును పెట్టేందుకు మరో కోణంపై దృష్టి సారించారు. ఇసుక, ఎన్ఆర్జీఎస్, ఎర్రచందనం, గ్రానైట్ నిధులు ఎక్కడికి పోతున్నాయని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఆయన. కాకినాడ మున్సిపల్ ఎన్నికల్లో గెలుపునకు టీడీపీ వక్ర భాష్యం చెబుతుందని వాపోయారు. మిత్రపక్షంగా ఉన్న టీడీపీ బీజేపీకి కేటాయించిన సీట్లకు పోటీ చేసిందన్నారు. తమ పార్టీకి చెందిన మంత్రి పైడికొండల మాణిక్యాలరావు కనీస గౌరవం ఇవ్వడం లేదని ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో తమ పార్టీ బలోపేతం అవుతుంటే టీడీపీ నాయకులు ఓర్వలేకపోతున్నారని వీర్రాజు వ్యాఖ్యానించారు. టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడల్లా తమ పార్టీ మోసపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రాన్ని ఏదో విధంగా బలోపేతం చేయాలనేది భారతీయ జనతా పార్టీ లక్ష్యం. ముంపు మండలాలు రాజ్యసభలో పెట్టించిన, ఆర్డినెన్స్ చేయించిన, పోలవరానికి ఏ విధమైనటువంటి అడ్డంకులు లేకుండా చేసిన బీజేపీ కమిట్మెంట్తో రాష్ట్రం విడిపోతే ముందుకు వెళుతుంది అని మీ అందరికి ఇష్టం లేకపోయినా మేము మాట్లాడాం. ఎన్టీ రామారావు గారు 1985లో 225 సీట్లు వచ్చినాయి. 295 సీట్లు 225 సీట్లు వచ్చినాయి. ఒకే కులం వ్యతిరేకత చేస్తే ఎన్టీ రామారావు గారు ఓడిపోయారు, ప్రభుత్వం పడిపోయింది. 1985-89 ఎన్టీ రామారావు గారు ఒక్క తప్పు కూడా చేయలేదండి. ఎన్టీ రామారావు గారు ఒక్క తప్పు కూడా చేయలేదు, నిజాయితీ పోరాటం అయినప్పటికీ రంగా మరణంతో కాపులు వ్యతిరేకిస్తే ఎన్టీ రామారావు గారు ఓడిపోయారు, ఎమ్మెల్యేగా ఓడిపోయారు. అంటే ఒక క్యాస్ట్ ఫ్యాక్టర్ అనేది వచ్చిన సందర్భంలో ఈ రాజకీయాల గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తర్వాత మొన్న మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిస్తే ఈ రాష్ట్రంలో 2% అండి గ్యాప్, 1.9% ఉంది. కానీ ఇన్ని శక్తులు మోహరించినప్పటికీ ఇంత కుట్ర జరిగినప్పటికీ 9% గ్యాప్తో 99 సీట్లు వచ్చిన సీట్లు తగ్గినాయి. ఎక్కడ తగ్గినాయి? ఎక్కడైతే పటేల్ సామాజిక వర్గం ఉందో, పోర్బందర్ కానీ రాజ్కోట్ కానీ, అక్కడే 14 సీట్లు తగ్గినాయి. కులాన్ని మనం ఏం చేయలేం, అభివృద్ధి కానీ ఇంకేం కలదు. కక్షలు మన గ్రామాల్లో కుల కక్షలు వచ్చినప్పుడు కొట్టేసుకుంటారు ఒకరికొకరు. అలాంటి పరిస్థితి నిర్మాణం అయిపోయింది ఈవేళ. ఈవేళ మీ కాన్స్టిట్యున్సీలో దీన్ని ఆధారం చేసుకుని కాకినాడలో మేము ఇచ్చి ఓడించాం, ఇక్కడ కూడా ఓడిస్తామని జిల్లా పరిషత్ చైర్మన్ అంటాడు. ఇక్కడ కూడా ఓడిస్తాం, ఎంత ధైర్యం అండి! మిత్రపక్షానికి ఎంత ద్రోహం అండి! ఇది ఎవరిని ఆధారం చేసుకుని చెప్తున్నారు? ఎవరిని చెప్పుకోవాలి? ఈ మంత్రి ఉన్నాడు ఇక్కడ, ఏ మంత్రులు వచ్చినా ఇక్కడ చెప్పకుండా వెళ్ళిపోతున్నారు. ఒక ఎమ్మెల్యే అంటే, ఒక మంత్రి అంటే వాళ్ళ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రికి ఇక్కడ జరుగుతున్న గౌరవం, ఇక్కడ జరుగుతున్న అవమానం ఎన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి గారికి, వాళ్ళ పార్టీ పెద్దలకి చెప్పిన పరిస్థితి ఉంటే ఇప్పటివరకు కూడా సెటిల్ కానటువంటి పరిస్థితి. ఈ మంత్రికి గ్రామాలు ఇళ్ళించుకునే పరిస్థితి లేదు. అర్బన్ డెవలప్మెంట్ కాబట్టి తప్పలేదు ఇచ్చారు, గ్రామాల్లో మంత్రికి ఇళ్ళించారు. ఎమ్మెల్యే మంత్రికే ఇలాగుంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జరిగే పరిస్థితి ఏముంటుంది? మంత్రి పరిస్థితే ఈ విధంగా ఉంటే మంత్రిని మేము రాబోయేటువంటి ఎలక్షన్లో ఓడిస్తామని బహిరంగంగా మాట్లాడితే చెప్పుకునేటువంటి నాథులు లేరు, వినేటువంటి నాథులు లేరు. ఇప్పుడు వాళ్ళందరినీ వద్దన్నారు ఫారెన్లో ఉండి. రెగ్యులర్గా వాళ్ళ అన్నం మామూలే, పాప వాళ్ళు ఎవ్వరు, నేనేమన్నాండి ఇప్పుడు అన్నం వాళ్ళని వద్దా ఎక్కన కానీ, బాబు రాజేంద్ర ప్రసాద్ని కానీ, రేణుకమ్మో ఎవరో తిట్టారు వాళ్ళని కానీ, నిజంగా వాళ్ళని ఏమన్నా నేను. ఇవన్నీ ఎక్కడి నుంచి జరుగుతున్నాయో నాకు తెలుసు. ఏమంటే ఈ జిల్లా పరిషత్ చైర్మన్ కంట్రోల్ చేయాలంటే చేయలేదండి తెలుగుదేశం పార్టీ. ఈ వాస్తవాల ఇదే మిత్రపక్షం అంటే, ఇదే మిత్ర ధర్మం అంటే మాట్లాడితే వీర్రాజే మాట్లాడుతున్నాడు, ఎవరు మాట్లాడినా కార్యకర్తల మనోవేదన నేను తెలియజేసినప్పుడు నేను చెప్పింది తప్ప రైటా, దాని మీద ఎనాలిసిస్ చేయండి ఎవరైనా సరే పెద్దలు. నేను అవాస్తవాలు చెప్పానా వాస్తవాలు చెప్పానా? నేను ఇక్కడ ఎక్కడన్నా తెలుగుదేశాన్ని విమర్శించాను. నా బాడీలో చంద్రబాబు నాయుడు గారిని కానీ, ప్రభుత్వం యొక్క విధానాల మీద కానీ నా విమర్శ ఉందా?
ప్రతిపక్ష నాయకుడు అన్నాడని ప్రభుత్వం ఒప్పుకోదుగా ప్రతిపక్ష నాయకుడు చెప్పాలి, మా మిత్రపక్ష నాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్.